కడప జిల్లా బియ్యకొడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో నూతనంగా కాశీనాయన విగ్రహ ప్రతిష్ఠితను చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు మునెల్లి రామయ్య సుశీలమ్మ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బియ్యకొడూరు మండలం ఐత్రంపేట గ్రామంలో గత 26 సంవత్సరాల నుండి శివలింగం నందీశ్వరుడు నరసింహస్వాముల వారికి దేవస్థానాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుడి నిర్మాణం కాబట్టి మన బద్వేలు తాలూకా ప్రజలంతా కూడా కడప జిల్లా నుంచి కూడా స్వామివారిని అనుగ్రహించి దాతలందరికీ ఇక్కడికి రావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము. ప్రతిష్ట ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో గొప్ప ప్రతిష్ట చేసే దాతలు మన గ్రామ పెద్దలు ఐత్రంపేట బీకోడూరు మండలం కడప జిల్లా బద్వేలు తాలూకా రావాల్సిందిగా మరీ మరీ బద్వేలు తాలూకా బీకోడూరు మండలం. ఇక్కడ మేము గుడి సేన దగ్గర గుడి కట్టుకొని దేవుని నమ్ముకొని 27 ఏళ్ళ నుంచి పూజ చేస్తాం. ఇక్కడ చేస్తాను భక్తాదులు. ఇక్కడ మేము దేవుని నమ్ముకొని 27 ఏళ్ళ నుంచి చేసుకుంటాము. సంవత్సరం 27 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతా అన్నదానాలు పురస్కారాలు అన్నీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా శిల్పచిత చేయాలని నిర్ణయించుకున్నాము. అందరూ కలిసి భక్తాదులందరూ గుడి దగ్గరికి వచ్చి జయ ప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అన్నదమ్ముల సర్వ జనులకు దేవుడు కాశీ కాపాడాలని కాశీనాయన ఆసనం 27 సంవత్సరాల నుంచి స్వామి మీ అందరి అనుగ్రహంతో నేను కట్టించి ఇక్కడ సేవలు చేస్తాడు తండ్రి. అందరూ కూడా వచ్చి భగవంతుని మీద సేవ చేసి భగవంతుని మీద భక్తితో మీ అందరూ బిడ్డలు తల్లులు తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో అందరూ కలిసి మెలిసి చేయాల్సినదిగా కోరుతుందా స్వామి. అందరికీ మీ వందనాలు తండ్రి. కాశీనాయన మీ అందరికీ కూడా నా వందనాలు తండ్రి. తల్లులు తల్లులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం నెరవేర్చాల్సినదిగా కోరుతున్నా స్వామి. పది పదకొండు పన్నెండు స్వామి రావాల్సింది. ప్రతిష్ట చేస్తాం తండ్రి. పేదవారిని పెట్టుకొని ఉండ మీ అందరి అనస్తరము మీ అందరి హస్తాలతో మీ అందరి సూపులతో మీ అందరి